ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ నుంచి రీసెంట్గా జియోను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాగానే అందరి దృష్టిని ఆకర్షించి మిగతా టెలికాం సంస్థలకు చెమటలు పట్టించిన జియో చాలా తక్కువ కాలంలోనే వెల్కమ్ ఆఫర్తో ఈజీగా యూజర్స్ను రాబట్టుకుంది. దీంతో మంచి ఖుషీలో వినియోగదారులకు డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఆఫర్ను పొడిగిస్తున్నట్టు మరో గుడ్ న్యూస్ తెలిపింది. దీంతో మిగతా టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు మళ్లీ టెన్షన్ మొదలయ్యేలా చేసింది. వెంటనే జియోకు చెక్ పెట్టే దిశగా ఎయిర్టెల్ కూడా ఫ్రీ ఆఫర్స్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఫ్రీ కాల్స్, డేటాను ఉచితం అనే ఆఫర్ను ప్రకటించింది. ఇక ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉన్న జియో వాటికి మరో షాకిస్తూ తాజాగా మిగతా టెలికాం దిగ్గజాలకు కోలుకోని విధంగా దెబ్బకొట్టే మాస్టర్ ప్లాన్ వేసింది జియో. ఇప్పటి వరకు తన ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించిన సంస్థ ఇప్పుడు మిగతా టెలికాం సంస్థలకు చెక్ పెట్టడానికి ఈ ఫ్రీ ఆఫర్ను మరో 2 నెలల పాటు పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకేముంది, మిగతా వాళ్ళు ఎన్ని ఆఫర్స్ ప్రకటించినా మాకు అవసరం లేదు అన్నట్టుగా నిశ్చింతంగా డేటా, వాయిస్ కాల్స్ను ఉపయోగించుకోవచ్చన్నమాట. జియో నిర్ణయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు.